అత్తకొడలు శారదా అనామిక అంతంగా ముస్తాబై టౌన్లో ఉన్న పెద్ద బస్టాండ్ దగ్గరికి వస్తారు. బస్టాండ్ కాంపౌండ్లో ఒక చెట్టు దగ్గర నిలబడి అక్కడ ఉన్న బస్సుల్ని అత్తగారు శారదా గమనిస్తూ ఉంటుంది. అనామికకి అంత అయోమయంగా ఉంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా అందంగా రెడీ అవ్వమని చెప్పగానే రెడీ అయ్యాను. ఎక్కడికి నా అత్తయ్యని అడిగితే ఏమీ మాట్లాడకుండా నేను చెప్పినట్టే సరిపోతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది అని అనామిక అనుకుంటూ ఉండగానే అత్తగారు శారదా కల్పించుకుని ఇలా అంటుంది, కోడలా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మనం డ్యూటీ చేయాల్సిన బస్సులు ఎక్కడ ఉన్నాయో చూసి వస్తాను. డ్యూటీ అంటున్నారు? మనకిక్కడ కండక్టర్గా ఉద్యోగాలు వచ్చాయా అత్తయ్య? అవును కోడలా, ఈరోజు ఒక్కరోజే అని శారద చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా నోరు తెరిచి, ఒక్కరోజా? ఒక్కరోజేమిటత్తయ్యా? అవును కోడలా, ఈరోజు ఒక్కరోజే, అది కూడా ఒక గంటే. ఇప్పుడు డ్యూటీ ఎక్కి గంట తర్వాత రిటైర్మెంట్ అవుతామన్నమాట. ఏమిటి అత్తయ్య, ఈరోజు మీ మాటలు బొత్తిగా అర్థం కావట్లేదు. ఈరోజు డ్యూటీ ఎక్కడం ఏమిటో, గంట తర్వాత రిటైర్మెంట్ అవడం ఏమిటో, అసలు ఏమీ అర్థం కావట్లేదు అత్తయ్య. అంత అయోమయంగా ఉంది. అందంగా ముస్తాబ్ చేసి తీసుకొచ్చారు, ఏం చేయాలో నాకు ఇంతవరకు ఏమీ చెప్పలేదు. చెప్తాను కోడలా, నువ్వు కంగారు పడమాక, నన్ను కంగారు పెట్టమాక. నేను ఇప్పుడే వస్తాను, నువ్వెక్కడే ఉండు. అత్తయ్య మీరెక్కడికి వెళ్తున్నారు? మనం డ్యూటీ చేయాల్సిన బస్సులని చూసి వస్తానులే అని చెప్పి అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. అనామిక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అలా వెళ్ళిన శారద సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో అనామిక దగ్గరికి వస్తుంది. సంతోషంగా ఉన్న అత్తగారు శారదని చూస్తుంది అనామిక. ఎందుకత్తయ్య అంత సంతోషంగా ఉన్నారు? రెండు బస్సులు నిండా ధనలక్ష్మి మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది కోడలా. మనం వెళ్ళి తెలివిగా మన సొంతం చేసుకొని రావాలి. ఒక్కతే అమ్మాయి రెండు బస్సులు ఎలా ఉంటుంది అత్తయ్య? సందర్భాన్ని బట్టి అల్లుకుపోవడం, సమయానుకూలంగా నడుచుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావే కోడల. నాతో ఇన్ని రోజులుగా సాహసం చేస్తున్నావు. ఎంత సహవాసం చేసినా గాడిద పులవుతుందా అత్తయ్య? ఇప్పుడిక్కడ గాడిద ఎవరే? నేను మాత్రం పులిని అని చెప్తున్నాను అత్తయ్య. ఈ సెటర్ డైలాగులకు మాత్రం ముందుంటావు. అత్త చేసేది మాత్రం చెప్పేదాకా అర్థం చేసుకోవు, నీకు అర్థం కాదు. మీరు చెప్పి చూడండి, నేను ఎలా అర్థం చేసుకుంటానో చూపిస్తాను అని అనామిక చెప్పగానే అత్తగారు శారదా సంతోషపడుతూ అనామికకి చెయ్యాల్సిన పని గురించి వివరంగా చెప్తుంది. అనామిక కూడా ఆనందపడుతూ, అబ్బా అత్తయ్య మీరు సూపరో సూపరు, ఇంతసేపు ఏడిపించకుండా ఈ విషయం అప్పుడే చెప్పినట్టయితే ఈ పాటికి రెండు మూడు బస్సుల్లో బ్లాక్ టికెట్స్ కొనేవాళ్ళం కదా అత్తయ్య. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదులే కోడలా. అక్కడ చూశాను ఒక బస్సు పబ్లిక్తో నిండుగా ఉంది. ఇద్దరం ఆ బస్సు ఎక్కి మనం అనుకున్నట్టుగా టికెట్స్ కొని తండ్రి కొడుకులు చెప్తే చాలు. సరే అత్తయ్య పదండి, ఆలస్యం చేయకుండా మన పని మనం కానిచ్చేద్దాం అని చెప్పి బస్టాండ్లోకి వెళ్తారు. పబ్లిక్తో నిండుగా ఉన్న బస్సును చూసి అత్తాకోడలు ప్రయాణికులను చూసి దండం పెడుతూ, ప్రయాణికులారా ముందుగా మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ఈరోజు నా పుట్టినరోజు, ఈ సందర్భంగా నేను ఏదో ఒక సేవ కానీ సహాయం కానీ చేస్తుంటాను. ఇప్పుడు నాతోటి ప్రయాణికులకు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. మీ అందరి టికెట్స్ నేనే తీసుకుంటాను, ఎవరో డబ్బులు ఇవ్వద్దు అని శారద చెప్పగానే అందంగా రిచ్గా ఉన్న అత్తాకోడలని చూడగానే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు సంతోషపడతారు. ఈ జర్నీ ఇలా కలిసి వస్తుందని అనుకోలేదని ఆనందపడుతూ ఉంటారు. డ్రైవర్ కమ్ కండక్టర్గా పనిచేస్తున్న అతను బస్ ఎక్కుతాడు. అతనితో మాట్లాడి ప్రయాణికుల టికెట్స్ కొంటారు ఈ అత్తాకోడలిద్దరూ. ఇక బస్సు అక్కడి నుంచి బయలుదేరుతుంది. బస్సులో ఒక సీట్లో కూర్చున్న శారద ఫోన్ బయటకు తీసి తన భర్త ప్రసాద్కి ఫోన్ చేసి బస్సు బయలుదేరిన విషయాన్ని చెప్తుంది. ప్రసాదు రమేషు రోడ్డు పక్కనే ఆగి ఉన్న జీప్ దగ్గర తండ్రి టికెట్ చెకింగ్ ఆఫీసర్ డ్రెస్లో ఉంటే రమేష్ మాత్రం ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉంటాడు. బస్సు కొద్ది దూరం వచ్చాక శారద కడుపు నొప్పి అని చెప్పి బస్సును ఆపేసి హాస్పిటల్కి అత్తాకోడలు వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయనే విషయం మర్చిపోయి అత్తాకోడల్ని పంపించేస్తారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బస్సు మళ్లీ బయలుదేరుతుంది. ఇక మరికొంత దూరం వెళ్లే వరకు ఆ రిచ్గా ఉన్న అత్తాకోడల గురించే బస్సులో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాని తమ టికెట్స్ వాళ్ళ దగ్గరే ఉండిపోయాయని మర్చిపోతారు. ఇంతలోనే బస్సుని రోడ్డుకి ఒక పక్కగా ఆపుతాడు డ్రైవర్. బస్సు దగ్గరికి
టికెట్ చెకింగ్ అంటూ ప్రసాద్ రమేష్ ఇద్దరు వస్తారు. నేను టికెట్ చెకింగ్ ఆఫీసర్ని, మీరందరూ మీ టికెట్లు తీసి పట్టుకోండి, నేను ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి టికెట్లు చెక్ చేస్తాను అని చెప్పగానే, అప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళకి తమ టికెట్స్ అన్నీ ఆ రిచ్చత్తా కోడల దగ్గరే ఉండిపోయాయని తెలుసుకుంటారు. ఆ విషయమే ప్రసాద్కి చెప్తారు. ప్రసాద్ అప్పుడు కోపంగా, ఎవరు అత్తాకోడళ్ళు పుట్టినరోజని చెప్పడమేంటి, చెప్పారనుకోండి అందరి టికెట్లు వాళ్ళు తీసుకోవడమేంటి, తీసుకున్నారు అప్పుడు మీరు మీ టికెట్లు మీకు ఇవ్వమని చెప్పి తీసుకోవాలి కదా, అలా ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు అందరూ 500 చొప్పున ఫైన్ కట్టాల్సిందే లేదంటే జైలుకే పంపిస్తాను అని చెప్పగానే అందరూ ఏమీ మాట్లాడకుండా నోరు తెరుస్తారు. వినోద్ అనే అతను మాత్రం ధైర్యం చేసి ప్రసాద్ దగ్గరికి వస్తాడు. తీసుకుంటే టికెట్ డబ్బులు తీసుకోండి సార్, ఫైన్ కింద 500 కట్టాలంటే మా దగ్గర ఉండొద్దా చెప్పండి. ఉంటాయి బాబు, అవి బయటకు రాకపోతే సంఖ్యలు చేతులకు పడడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకా మీ ఇష్టం. అబ్బా మీరేంటండి బాబు, మాట్లాడితే జైలు అంటారు సంఖ్యలు అంటారు, కొంచెం చూసి చూడనట్టుగా వదిలేండి సార్. చూడు బాబు, బంధువుగా మా ఇంటికి రా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఇక్కడ మాత్రం నేను టికెట్ చెక్కింగ్ ఆఫీసర్ని, నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్వి, అర్థమైందా? మొత్తం మీద ఫైన్ కట్టాలంటారు, కట్టి తీరాలి లేదంటే కారాగారానికి వెళ్లాల్సిందే అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక వినోద్ 500 రూపాయలు ఫైన్గా కట్టేస్తాడు. ఇలా బస్సులో ఉన్న వాళ్ళందరూ ఫైన్ కట్టేస్తారు. వచ్చిన డబ్బుల్ని చూసుకుంటూ సంతోషపడుతూ అక్కడి నుంచి ప్రసాద్ రమేష్ ఇద్దరు జీప్లో వెళ్ళిపోతారు. నలుగురు ఇంటి దగ్గర కలుసుకుని ఆ రోజు బ్లాక్ టికెట్ కొనడంతో వచ్చిన లాభం గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ఊర్లో నివాసం ఉంటూ కష్టానికి అలవాటు పడ్డ శారద అనామిక అనే పేద అత్తాకోడలకి ఆకలి విలువ బాగా తెలుస్తుంది. అందుకే ఆకలి అంటూ వాళ్ళ ఇంటికి ఎవరొచ్చినా సరే లేదనకుండా ఉన్నంతలో కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తిపరిచి పంపిస్తూ ఉంటారు. అది వాళ్ళ భర్తలైన ప్రసాద్ రమేష్లకి ఇష్టం ఉండేది కాదు. అలా చెయ్యొద్దని నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు ప్రసాద్ చాలా కోపంగా శారద్తో ఇలా అంటాడు. అయ్యో శారద, నీకు ఎట్టా చెప్తే అర్థమవుతుంది? ఏ విషయం గురించి మావా? ఆకలింటూ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి దాని గురించి. అన్నం పెట్టడం పుణ్యమే గాని పాపం కాదు కదా మావా? ఏ పుణ్యమూ మనకొద్దు, ఏ పాపం మనం చేయటంలా, మనకున్నంతలో మనం బతుకుతున్నాం, మనం మరొకరికి అన్నం పెట్టే స్థాయిలో లేం శారద. అయ్యో మావా, పాపం చేస్తేనే పుణ్యం చేయాలని ఎక్కడైనా ఉందా? లేదు కదా. అలాగే డబ్బున్న వాళ్లే ఆకలన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఎక్కడైనా ఉందా? లేదు కదా. పుణ్యం చేయడానికి బతుకు విలువ, అన్నం పెట్టడానికి ఆకలి బాధ తెలుసుండాలి మావా. నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకోగదా, నీ వాదన నీదే గాని నా మాటేనో. వాదన కాదు మావా, వాస్తవంలోకి రా. మనం బతుకుతున్నది అరణ్యంలో కాదు, మనిషి లోకంలో. చూడు శారద, మనం పేదాల్లో కూలి పనులు చేసుకుంటే బతికేటోళ్ళం. మనం నలుగురం కూలి పనులకు పోతే ఆ వచ్చే డబ్బులతోటే 2 పొట్లా తినడమే కష్టంగా ఉంది. అట్లాంటిది నువ్వు మరొకరికి అన్నం పెట్టడం నాకు నచ్చట్లేదు శారద. ఆకలి బాధ అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది. నువ్వేమైనా అనుకో శారద, ఉందని ఒకరికి పెట్టి ఆ తర్వాత అయ్యో అనే దానికంటే పెట్టకుండా ఉండడమే మంచిది. అది తప్పండి. ఇలా అంటున్న భర్తతో వాదన చేస్తూ గొడవ పడుతూ ఉంటుంది శారద. ఇక భర్త ఏమన్నా సరే ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. మళ్ళీ కాసేపటికి ప్రసాద్ కల్పించుకొని, శారద నేను కొడుకు ఇద్దరం పని మీద దూరం వెళ్తున్నాం 1 వారం రోజులు బట్టి దిరాటకి, మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరుసటి రోజునే ప్రసాద్ రమేష్ ఇద్దరూ కలిసి పని మీద దూరం వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు కూడా ఒక అతనికి అన్నం పెడతారు అత్తాకోడళ్ళు. అతను బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు, గబగబా అన్నం తింటూ ఉంటాడు. బాబు నెమ్మదే, నెమ్మదిగా తిను, ఇక్కడ నిన్ను ఎవరో ఏమీ అనరు. మీరు అంటారని కాదమ్మా, నేను గబగబా తింటుంది, ఆకలి బాధను తట్టుకోలేక 4 రోజులుగా అన్నం లేక అల్లాడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆ వచ్చిన వ్యక్తి. ఆ మాట వినగానే అత్తాకోడళ్ళకి కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళకి బాధేస్తుంది. చూడన్నా, కడుపు నిండా తిను, నీవెంత తినాలనుకుంటే అంతా తిను, కంగారేం లేదు, మొహమాటం అసలే పడుకో, నన్ను నీ చెల్లెనుకో, చెల్లిని చూడ్డానికి వచ్చిన అన్నలా సంతృప్తిగా తిను. కోడలా మరింత అన్నం వడ్డించు. చాలమ్మా చాలు, మీరు పెట్టిన అన్నానికి కడుపు నిండింది, చూపించిన ప్రేమకి మనసు నిండింది, ఆకలి తీర్చే అమ్మ, అనురాగం పంచే చెల్లి నాకు దొరికినందుకు
చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ తినేసి ఆకుని అక్కడే వదిలిపెట్టి బయటకొస్తాడు. ఇంటి ముందున్న బావి దగ్గర చేతులు కడుక్కొని మనసారా అత్తాకోడలికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడలు తృప్తిగా బయట అరుగు మీద కూర్చుంటారు. 25 కిలోమీటర్ల దూరంలో పనుందని 4 రోజుల క్రితం వెళ్లిన తమ భర్తల్ని దలుచుకుంటూ ఉంటారు. తండ్రి కొడుకులు ఎలాగున్నారో ఏమో అని అనుకుంటూ ఉండగానే ప్రసాద్ రమేష్ ఇద్దరు ఇంటికొస్తారు. వాళ్ళని చూసి అత్తాకోడలు సంతోషపడతారు. క్షేమ సమాచారాలు మాట్లాడుకున్న తర్వాత ప్రసాద్ ఇలా అంటాడు, శారద మీ అత్తాకోడలు ముందుగా మా తండ్రి కొడుకులిద్దరినీ మన్నించాలి. అవునమ్మా, నేను నాన్న మీరిద్దరూ చేస్తున్న మంచి పనిని వద్దని ఎంత గొడవ చేసేవాళ్ళం, అయినా మీరు ఏమాత్రం మానకుండా ఆ పనిని కొనసాగిస్తున్నారు. ఏమైంది మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? ఆకలి విలువ తెలిసింది శారదా. ఇక్కడ మీరు ఆకలింటూ వచ్చిన వారికి మనకున్నంతలోనే అన్నం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నట్టుగానే మేం పనికెళ్ళిన చోట కూడా ఒక పెద్దావిడ ఇలాగే అన్నం పెట్టి మా ఆకలి తీర్చిందమ్మా. లేదంటే ఆకలితో ఆ రోజు తను జాలించే వాళ్ళం శారదా. ఆ మాట విని కంగారు పడుతూ శారద ఇలా అంటుంది, ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పండి అని శారద అడగగానే తండ్రి కొడుకులు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు పనికి వెళ్లిన చోట జరిగిన ఆకలి పోరాటం గురించి వివరిస్తారు. అదంతా విని శారద అనామిక కన్నీళ్లు పెట్టుకుంటారు. అన్నం పెట్టిన పెద్దావిడికి మనసారా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటారు అత్తాకోడలిద్దరు. కొన్ని రోజుల తర్వాత అత్తాకోడళ్ళు గుమ్మం దగ్గర నిలబడి పదే పదే దారివైపు చూస్తూ ఉంటారు. అది గమనించిన ప్రసాద్ ఇలా అడుగుతాడు, శారద ఏమైంది పదే పదే దారివైపు చూస్తున్నావు? కొంపదీసి మీ కుంభకర్ణన్న వస్తానని చెప్పాడా ఏంటి? చాలండి, మా అన్నదమ్ముల్ని తలుచుకోపోతే నిద్ర పట్టదా ఏంటి? మరెవరి కోసమే చూస్తున్నారు ఈ అత్తాకోడలు కలిసి? ఈ మధ్య ఒక మహర్షి గారు రోజు ఆకలి అంటూ మన ఇంటికొచ్చి అన్నం తినిపోతున్నాడు మావయ్య. అవునా, మంచిదే కదమ్మా. ఆ మహర్షి 2 రోజులుగా రావడం లేదండి. ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈరోజైనా వస్తాడేమో అని ఆశగా చూస్తున్నాను అని శారద చెబుతూ ఉండగానే మహర్షి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అత్తాకోడలిద్దరూ దండం పెడతారు. అంతా మంచే జరుగుతుంది శారద, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు తల్లి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఆ మహర్షికి పచ్చని ఆకు వేసి ఉన్నంతలోనే భోజనం పెడతారు. మహర్షి తృప్తిగా తింటాడు. ఆ తర్వాత, శారద అనామిక మీరు ఆకలి తీర్చే అత్తాకోడలుగా మంచి సేవ చేస్తున్నారు, అందుకే మీకు నేనొక బాధ్యతని అప్పగించాలి అనుకుంటున్నాను. అయ్యా మహర్షి గారు, మీరిష్టంగా మా మీద ప్రేమతో దయతో ఏ బాధ్యత ఇచ్చినా మా ప్రాణాలున్నంత వరకు నిజాయితీగా నిర్వర్తిస్తాం. ఆ బాధ్యతని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. మరి మీ కుటుంబం మొత్తం వస్తారా, మీ అత్తాకోడళ్ళు మాత్రమే వస్తారా? అయ్యా స్వామిగారు, మీరు మాకు ఏం అప్పగిచ్చినా సరే అందరికీ ఒకే దగ్గర ఇవ్వండి స్వామి. మీ పేరు చెప్పుకుంటూ ఆ సేవ చేసుకుంటూ ఈ జీవితం ఇట్టా గడిపేస్తాం. సరే అయితే మీ 4 నాతో పాటు రండి అని చెప్పగానే తండ్రి కొడుకులు అత్తాకోడళ్ళు 4 వాళ్ల మూటల్ని సర్దుకొని నెత్తిన పెట్టుకుని ఆ మహర్షి వెనకాలే నడుస్తూ ఉంటారు. అలా నడిచి నడిచి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి మీరందరూ ఇక్కడే ఉంటూ సేవ చేసుకోండి, ఆకలి తీర్చండి, మీ జన్మల్ని సార్థకత చేసుకోండి అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి తండ్రి కొడుకులు అత్తాకోడళ్ళు ఆ ఆశ్రమంలో పేదవాళ్ళ ఆకలి తీరుస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు.